మీ అందరికీ వచ్చిన వారందరికీ కూడా నమస్కారం. ప్రతీక్ చిన్నప్పటి నుంచి కూడా ఏవేవో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీసేవాడు. ఎలా తీసేవాడు అంటే నేను చూడకుండా తీసేవాడు. ఆయన ఎప్పుడు షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నాడో కూడా నాకు తెలిసేది కాదు. అంత చాటుగా మా ఇంట్లోనే, మా క్యాంపస్లోనే, మాకు పెద్ద స్కూల్ ఉంది ఆ స్కూల్లోనే, మళ్ళీ నేను ఆ స్కూల్కి డైరెక్టర్ని ప్రిన్సిపల్ నాకే తెలీదు, తెలియకుండా సినిమాలు తీసేవాడు. కానీ ఒకసారి NH9 అనే సినిమా తీసినప్పుడు అది కూడా నాకు తెలియకుండా తీశాడు. కానీ అది మేము రిలీజ్ చేసినప్పుడు ఆ ప్రివ్యూ షో చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను, ఇంత బాగా సినిమా తీయగలరా అని. అప్పుడు నాకు తన యొక్క టాలెంట్ ఏంటో తెలిసింది. తను నాకు నా కుమారుడు మాత్రమే కాదు, నా స్టూడెంట్. నా స్కూల్లోనే, నా దగ్గరే చదివాడు, మా ఓన్ స్కూల్లోనే. కానీ ఎప్పుడు కూడా తనలో ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉన్నాయని నేను ఎప్పుడు గమనించలేదు. వెరీ బెస్ట్ స్టూడెంట్, మంచి ఇంటెలిజెంట్ బాయ్. కానీ ఆర్టిస్టిక్ టాలెంట్స్ మాత్రం NH9 తర్వాతే నేను చూశాను. అప్పుడు నాకు తన మీద ఒక గొప్ప నమ్మకం కలిగింది. కానీ సినిమాలంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇంకో మాటలో చెప్పాలంటే తన్ని సినిమా విషయంలో డిస్కరేజ్ చేసిన వాళ్ళలో నేను ఫస్ట్. కానీ సినిమా, ఈ వనవిల్లు సినిమా స్టార్ట్ అయిన తర్వాత షూటింగ్కి వెళ్ళినప్పుడు, వానవిల్లు అరకులో షూట్ స్టార్ట్ చేసినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు మొదటిసారిగా నాకు సినిమా అంటే గౌరవం కలిగింది. ఎందుకంటే అక్కడ ఎంత కష్టపడి, నిజంగా సినిమా చూసి ఒక్క 2 అవర్స్ చూసి ఒక్క మాటలో చెప్పేస్తాం, కానీ నిజంగా సినిమా వెనకాల ఎంత కష్టం ఉంది, వాళ్ళు ఎంత, ప్రతి ఒక్కరూ వారి కష్టం చూసిన తర్వాత రియల్లీ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ ఫర్ దేర్ హార్డ్ వర్క్. సినిమా అంటే కష్టం అండి, అంతే తప్ప మరొక మాట నేను వాడను. ఆ కష్టం మీరందరూ గుర్తించి ఈ వానవిల్లు మూవీని మీరందరూ ఆదరించండి. అందరూ ఇక్కడ ఉన్న క్రూ అంతా కూడా కష్టపడ్డారు, వారి టాలెంట్ అంతా చూపించారు. మరి ఈ సినిమాని మీరందరూ కూడా ఆదరించాలని చెప్పి ప్రతీక్ని దీవించాలి. తను ఇంకా భవిష్యత్తులో మంచి సినిమాలు, మేమైతే ఏమన్నామో తెలుసా, ఈ ఒక్క సినిమా చేసి ఆ తర్వాత నీ కాలేజీకి నువ్వు వెళ్ళాలి అని చెప్పాను. బట్ ఇప్పుడు అంటున్నాను, ఇంకా తను భవిష్యత్తులో మంచి సినిమాలు తీయాలని ఒక మదర్గా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వన్స్ అగైన్ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడాను